కోసం ఎస్సీ ఎస్టీలు పెద్ద ఎత్తున చదువుకోవాలని గురుకులాలు ప్రారంభించినాం ఎస్సీలకు దళిత బంధు తీసుకొచ్చాం బీసీల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు కుల వృత్తులకు పెద్ద ఎత్తున సహకారాన్ని తోడ్పాటును అందిస్తున్న ప్రభుత్వం ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం మిత్రులారా అందరం కలిసి పనిచేద్దాం ఈ మధ్య కొన్ని కొన్ని విచ్ఛిన్నరకర శక్తులు మతాల మధ్య కులాల మధ్య విడదీసి రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేసి తమ స్వార్థంతో పనిచేస్తున్నారు అటువంటి విచ్ఛిన్న రకర శక్తులతో పట్ల మనం జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉండాలి మనకు కులంతో పని లేదు మతంతో పని లేదు మన పని పేదలే పక్షపాతిగా పనిచేయాలి పేదలకు సాయం చేసే విధంగా పనిచేయాలి దానికి కులం ఎందుకు మతం ఎందుకు కానీ కొంతమంది కులాల మధ్య మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్ల రాజకీయం చేసి మనం నష్టపోయే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ముఖ్యమంత్రి గారు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రు ప్రతి పేదింటి ఆడపిల్లకు లక్ష రూపాయలు ఇస్తున్నారు అట్లా కులం ఉన్నదా మతం ఉన్నదా ప్రతి ఇంటికి పది కిలోల బియ్యం ఇస్తున్నాడు దాంట్లో కులం ఉందా మతం ఉందా అట్లా మనం పనిచేసుకోవాలి పల్లె పల్లెకు రోడ్డు కావాలి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు కావాలి ప్రతి రైతుకు రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు కావాలి ప్రతి గ్రామానికి చక్కటి రోడ్డు కావాలి ప్రతి పల్లె ప్రతి పట్టణంలో పేదలకు మంచి వైద్యం అందాలి దావఖాన్లు బలోపేతం కావాలి సర్కార్ దావఖాన్లలో డాక్టర్లు యంత్రాలు అన్నీ కూడా పెట్టి ప్రజలకు కంటికి రెప్పలాగా వైద్యాన్ని అందించాలి ఇది మన ప్రభుత్వం యొక్క లక్ష్యం అందువల్ల ప్రజలు కూడా మనం ఏమర్పాటుగా ఉండొద్దు కొన్ని సంఘ విద్రోహ శక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండి మన రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకొని పోదాం ఇప్పటికే మన రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నది ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇచ్చిన తొలి రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం ఇరవై నాలుగు గంటలు రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు రెండు వేల పదహారు మూడు వేల పదహారు పెన్షన్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ప్రతి పేద ఇంటి ఆడపిల్ల పెళ్లికి లక్షా నూట పదహారు రూపాయలు సాయం చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక రంగాల్లో మనం ఆదర్శంగా ఉన్నాం ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం ఈ ఐక్యతను కొనసాగిద్దాం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనందరము ఆశిస్సులు దీవెనలిచ్చి ఇంకా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పేదలకు సాయం చేసే విధంగా పేదలను పైకి తీసుకొచ్చే విధంగా ముందుకు పోదామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ మనవి చేస్తూ పిల్లలు చాలా అద్భుతంగా చేశారు మా డిఈఓ గారు మా హెడ్ మాస్టర్లు మా ఉపాధ్యాయులు మా ఎన్సీసీ మా స్కౌట్స్ కాలేజీ విద్యార్థులు కాలేజీ లెక్చరర్లకు ప్రిన్సిపల్లకు నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా పిల్లలందరూ గాంధీ సినిమాను తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ తరానికి పాత తరం త్యాగాలు మనకు తెలవాలంటే ఆనాటి స్వాతంత్రోద్యమకారులు ఎంత గొప్పగా ఈ దేశం కోసం తమ ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడారో మనం తెలుసుకోవాలి మన 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 వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి మన వారసత్వాన్ని ముందు తరాలకు అందించాలి గాంధీ సినిమాను తప్పకుండా పిల్లలందరూ కూడా చూడండి గత స్మృతులను గత పోరాటాలను ఆ త్యాగ ధనులను గుర్తు చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మా అడిషనల్ కలెక్టర్లు కానీ మా ఎస్పీ గారు కానీ జిల్లా అధికారులు అందరూ కూడా బాగా కష్టపడి అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ జెండాలను మనం గౌరవించాలి పార్టీ జెండాలంటే అప్పుడప్పుడు కింద పడేస్తాం ఇది జాతీయ జెండా మన ఆత్మ గౌరవ ప్రతీక అందువల్ల జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్ళండి ఇంటి మీద బ్రహ్మాండంగా కట్టండి ఒక్క జెండా కూడా కింద కనబడద్దు ఒక్క జెండాను కూడా పక్కనే వేయొద్దు ఈ జెండా మన తల్లి లాంటిది మన స్వాతంత్రాన్ని తెచ్చిన జెండా మన ఆత్మగౌరవ ప్రతీక ప్రతి ఒక్కరూ ఈ జెండాను జాగ్రత్తగా తీసుకువెళ్ళి తమ తమ ఇంటి మీద ఎగరవేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం మరి ప్రభుత్వం పంద్ర ఆగస్టు నాడు కోటి ఇరవై లక్షల జెండాలు ఇచ్చింది ప్రతి ఇంటికి జెండా పెంపాం ప్రతి ఒక్కరూ తమ ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేసి సల్యూట్ చేసి మన త్యాగదనులను గుర్తు చేసుకోవాలని ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా అదేవిధంగా పదహారో తేదీ నాడు ఎన్నడు సామూహిక పదహారో తేదీ పంద్ర ఆగస్టు తెల్లారి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు మనమందరం సామూహిక జాతీయ గీతాలాపన అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రం పదకొండున్నర గంటలకు ఎక్కడి వాళ్ళు అక్కడ నిలిచిపోయి సల్యూట్ చేస్తూ జాతీయ గీతాలాపన చేయాలి రోడ్డు మీద బండి మీద పోతే కూడా అక్కడిని ఆపాలే బండి దిగాలే సల్యూట్ కొట్టాలి యాభై ఎనిమిది సెకండ్ల పాటు జాతీయ గీతాన్ని ఆలపించాలి ఎక్కడి వాళ్ళం అక్కడ ఇంట్లో పనిచేసుకుంటే వాళ్ళైనా వ్యవసాయంలో పొలాల్లో నాట్లు వేసే వాళ్ళైనా కార్లల్లో మోటార్ సైకిల్ మీద బస్సుల్లో ప్రయాణించే వాళ్ళైనా ఇక్కడి వాళ్ళక్కడ పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆగాలి సల్యూట్ చేస్తూ జాతీయ గీత ఆలాపన చేయాలి ఇది మనం విధిగా చేసి యావత్ మూడున్నర కోట్ల ప్రజలు ముక్త కంఠముతో ఒక్క గొంతుకై జాతీయ గీతాలాపన చేసి స్వాతంత్ర సమర యోధులను అందరినీ గుర్తు చేసుకోవాలి ఆ గీతాలపనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ పిలుపునిస్తున్నా ఉన్న ప్రతి ఒక్కరూ అందరికీ చెప్పుకోవాలి పదహారో తారీఖు పదకొండున్నర కరెక్ట్గా ఒక నిమిషం అది యాభై ఎనిమిది సెకండ్లు ఆ యాభై ఎనిమిది సెకండ్లు టెన్షన్ గా ఆగిపోవాలి సల్యూట్ కొట్టాలి జాతీయ గీత చేసి తిరిగి తమ కార్యక్రమాలను మనం ప్రారంభించాలి ఒక్క మనిషి కూడా మిస్ కాకుండా ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెతికిచ్చినట్టు వెది వెలిగించినట్టు ఒకరికొకరు చెప్పుకుంటూ ఈ సామూహిక గీత జాతీయ గీతాలాపనను అద్భుతంగా విజయవంతం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ భారత్ మాతాకి భారత్ మాతాకి